ముదిరాజ్ బిడ్డలు కోరుట్ల సభతో సత్తా చాటిన పద్మశాలీలు యాదవ యుద్ధపేరి మోగించిన గొల్లకుర్మలు ఆత్మీయ సమ్మేళనాలకు సిద్ధమవుతున్న గౌడన్నలు రాజకీయ పోరుకు రెడీ అవుతున్న మున్నూరు కాపులు అయినా బీసీల పట్ల బీఆర్ఎస్ చిన్న చూపు కాంగ్రెస్ లోను అంతంతే ప్రయారిటీ కమలంలోను అతి కొద్ది మంది నేతలకే ప్రాధాన్యం బీసీలు ఏకం కాలేనని అంచనాలు ప్రధాన పార్టీలు ఉన్నాయి ఇప్పుడు ఇప్పుడు ఏం జరుగుతా ఉందంటే ఎక్కడన్నా మీరు చూడండి ఎక్కడన్నా తెలంగాణ రాష్ట్రంలో కమాండ్ అండ్ కంట్రోల్ రూమ్ పెట్టినప్పుడు ఆ డీజీపీ మహేందర్ రెడ్డి గారు ఒక మాట చెప్పిండు ఎక్కడన్నా నలుగురు పొరపాటున కూడా పీట్ పీట్ దగ్గరకు వచ్చి నిలబడ్డా కూడా ఇది పచిగడతా సార్ మన కమాండ్ అండ్ కంట్రోల్ చెప్పిండు ఒక నలుగురు సమూహం కూడితే వ్యవస్థ నిఘా వ్యవస్థ పచిగడతది 40,000 మంది రోడ్డు మీదకి ఎక్కి మా ముదిరాజుల సంగతి ఏందంటే వీళ్ళు పసిగట్టలేదా కేసీఆర్ కెరక ముదిరాజులు రోడ్డు ఎక్కుతా ఉన్నారని రేవంత్ రెడ్డి కెరక యాదవులు గర్జన చేస్తా ఉన్నారని కిషన్ రెడ్డి కెరక పద్మశాలీలు సభ పెట్టిరు దీని సంగతి ఏంది అడుగుతురని కానీ వీళ్ళెవ్వరు కూడా నోరు తెరవరు దీని మీద ఎందుకు తెరవరు నోరు ఎందుకు తెరవరు అంటే పుట్టుకున్న దీని టాపిక్ మాట్లాడితే వచ్చి మీద పడుతుందేమో అది వాళ్ళ టాపిక్ లేకుంటేనే వాళ్ళని చంపేయాలి అంతే ఇది వీళ్ళ టార్గెట్ మాట్లాడితే టికెట్ ఇయ్యాలి మాట్లాడితే అవన్నీ ఎందుకు ఆ టాపికే లేకుండా అయిపోయా కదా ఆ టాపికే లేకుండా చేయాలనేది వీళ్ళ ఉద్దేశం ఏ పార్టీ కూడా ఒక బలమైన ఎంతమంది ముదిరాజులు 50 లక్షల మంది 50 లక్షల మంది శరీరాలు ఇట్లా కుతకుత మాడుకుంటా ఉడుకుతా ఉంటే మా వాటా ఏదని చెప్పి గర్జన చేస్తా ఉంటే ఒక్క పార్టీ వాడు మేము ఉన్నామంటలేడు చూసినరా ఎందుకంటలేరంటే పుట్టుకున్న ముదిరాజులను గనక ముదిరాజులకు ఒకవేళ మేము ఉన్నామంటే వాళ్ళకి సీట్లు ఇవ్వాలి అది సీట్లు ఇవ్వాలంటే వీళ్ళ సీట్లు వదులుకోవాలి వీళ్ళ సీట్లు వదులుకోకుండా ఉండాలంటే వాళ్ళ గురించి మాట్లాడొద్దు తప్పడేకుంటే అయిపోయా చూసిరా ముదిరాజ సోదరులారా ఎన్ని రోజులా మీరు రోడ్డెక్కి పద్మశాలీలారా ఎన్ని రోజులా మీరు రోడ్డెక్కి యాదవులు ఎప్పుడు ఎక్కిరు గౌడ్లు ఎందుకు మసులుతా ఉన్నారు కసకస కత్తులు నూరుకుట మీ టాపిక్ ఎత్తరిల్లు ఎందుకంటే మీరు వీళ్ళ టాపిక్ లోకి మన ఈ బీసీల టాపిక్ లోకి వీళ్ళు రారు మీరేం చేస్తారు గర్జన అనగానే గర్జిస్తారు ఇక మీరేం చేస్తారు ఇప్పుడు రెడ్డి వెలమ వీళ్ళు మీ గురించి మాట్లాడరు కానీ ఈ బీసీలు ఉన్నారు కదా ఎవరు ముదిరాజు పద్మశాలి మున్నూరు కాపు గౌడు యాదవులు వీళ్ళంతా వీళ్ళు ఏం చేస్తారు వీళ్ళ గురించి మాట్లాడతారు మీరు ఎక్కువ రోజులు వీళ్ళ గురించి మాట్లాడినన్ని రోజులు మీ గురించి మాట్లాడారు వాళ్ళు మీరు మీ గురించి మాట్లాడుకోవడం నేర్చుకుంటే అప్పుడు వీళ్ళు కూడా మీ గురించే మాట్లాడతారు అది లెక్క మీరు మీ గురించి మాట్లాడుకుండు బంద్ చేసి ఈసారి ఖచ్చితంగా కేసీఆర్ ఓడిపోవాలి సోడిగా ఖచ్చితంగా ఓడిపోవాలి ఆ ఓడిపోయినాక ఎవరు రావాలి ఎవరు రావాలరా భాయ్ నువ్వు రావాలనుకుంటున్నావా ఓ ముదిరాజు ఆయన రావాలనుకుంటున్నావా ఓ గౌడ రావాలనుకుంటున్నావా మేమేం కాదు భాయ్ వాళ్ళు ఎవరన్నా రాని కానీ కేసీఆర్ అయితే పోవాలి ఓరి పిచ్చి మనిషి ఇవాళ కేసీఆర్ పోతే రేపు ఇంకోటి వస్తారా నీ బతకదే కదా ఆంధ్రోడు పోయి తెలంగాణ వచ్చే కదా ఏమైంది ఏం తేడా రేపు పొద్దుగాల ఇందులో ఈ బీఆర్ఎస్ లో బీఆర్ఎస్ ఓడిపోయింది అనుకో బీఆర్ఎస్ ఓడిపోగానే ఇందులో ఉన్నటువంటి 10 మంది ఎమ్మెల్యేలు ఈ కాంగ్రెస్ లో కలుస్తారు అనుకో వీళ్ళు పవిత్రులు అయిపోతారా ఈ గుణమే ఉంటదిగా తేడా ఏముంటది ఉండదు నీ వాట్సాప్ స్టేటస్ లలో ఇలా టాపిక్ పెట్టకుండ్రి నీ సోషల్ మీడియాలో వీళ్ళకి జిందాబాదులు కొట్టకురి నీ జాతి కోసం జిందాబాదులు కొట్టుకో ఈ నెల రోజులు కొట్టుకో మీ బతుకు మారుతుంది నీవు వాళ్ళ టాపిక్ మాట్లాడనన్ని రోజులు నీవు హీరోగానే ఉంటావు నువ్వు ఎప్పుడైతే ఇలా టాపిక్ మాట్లాడతావో నిన్ను దొడ్లెకి వచ్చింది కదా గొర్రె అయిపోయా దొడ్లెకి వచ్చింది కదా అని అనుకుంటారు వాళ్ళు అంతే నీ టాపికే మాట్లాడతానని చూడు దమ్ముంటే మాట్లాడు మనం వీళ్ళని చూద్దాం ఇప్పుడు ముదిరాజులు ఎందుకు రోడ్డు ఎక్కిరా మీ ఆందోళన ఏందా మేము పట్టించుకుంటామా ముదిరాజులు చాపల కోసం ఎక్కి అందరు మాట్లాడేటోళ్ళు చాపల కోసం ఎక్కితే ఆడికి వస్తే మాట్లాడతారు కుర్చీ కోసం ఎక్కుతున్నారు కదా అందుకే మాట్లాడతలేరు ఇప్పుడు అది కుర్చీ కావాలంటారు కదా అందుకే మాట్లాడతలేరు కుర్చీ ఎంత పవర్ఫుల్లో చూడరి ప్రజలారా కుర్చీ ఎంత పవర్ఫుల్లో చూడరి
ఆ పవర్ఫుల్ అయినటువంటి కుర్చి మాత్రం ఇయరు. నీకు చేపలు కావాలంటిస్తారు, వలలు కావాలంటిస్తారు, నువ్వు ఏది చెరువు కాడికి పోయేటందుకు లూన కొనియమంటే లూన కొనిస్తారు, కానీ కుర్చి మాత్రం ఇయ్యరు. కుర్చి మాత్రం ఇయ్యరు. నీవు ముదిరాజు బిడ్డ, ప్రతి బిడ్డ ప్రతిరోజు తమ ముదిరాజు జాతి గురించి వాట్సాప్ స్టేటస్లు పెట్టండి, వాట్సాప్లో మాట్లాడుకోండి, వాట్సాప్లో చర్చలు పెట్టండి, సోషల్ మీడియాలో మీ జాతర గురించి మాట్లాడుకోండి. గౌడ్లు వాళ్ళ జాతి గురించే, పద్మశాలీలు వాళ్ళ జాతి గురించే మాట్లాడండి. వీళ్ళ టాపిక్ ఎట్టి పరిస్థితుల్లో భుజాల మీదకి వేసుకోకండి. నేను ఇప్పటిదాకా పెట్టినటువంటి టాపిక్ లో ఏ పార్టీకి మద్దతు చేస్తారంటే ఇతరులు అనే టాపిక్ పెట్టినా, ఇతరులు అనే కాడ మీరు కూడా ఉంటారేమో అని పెట్టినా, అది కానీ 74% మంది మేము వీళ్ళకి చేస్తాం, మేము వాళ్ళకి చేస్తాం. ఇదా మీరు చేయాల్సింది మీకోసం, మీరు చేయాల్సింది మీకోసం గుర్తుపెట్టుకోండి. బీసీ ప్రజలారా, ఎస్ చాలా మంది మీరు పెట్టంగానే అంటారు సార్, ఏమని అంటారు అంటే మీరు సోషల్ మీరు వాట్సాప్లో స్టేటస్ పెట్టంగానే మనం బీసీలు ఒక్కటి కావాలి అని పెట్టిరు అనుకో, బీసీలు ఒక్కటి కావాలనగానే అరే ఈ కులాల పంచాయతీ ఎందుకు రా, ఎక్కడ కులాలు రా, ఎక్కడ కులాలు రా, కులపించెందుకురా, ఎక్కడ కులాలు, ఒకటే అనుకురు సార్, ఎక్కువేమనుకోరు. మరి కులాలు లేనప్పుడు, మీ కులాలే లేనప్పుడు ఆ తోకలు ఎందుకు పెట్టుకోరు సార్ వెనుక అని అడగాలి. ఈ తోకలు ఎందుకు పెట్టుకోరు సార్, రావు, రెడ్డి, చౌదరి, చౌదరి, ఈ చౌదరి, ఈ తోకలు ఎందుకు పెట్టుకోరు సార్ అనగారు, ఏముందిరా తీసేసుకుందామంటారు. కోదండరామరెడ్డి గారు తీసేసుకోలేదా, కోదండరామ్ సార్ అట్టే తీసేసుకుందాం. మీరు తీసే మీరు అవి కూడా ఏమనకురిగా, అవి కూడా ఏమనకురి, మీరు ఒకటే మాట సార్, మీరు తోకలు తీసుకోకురి, ఈకెలు తీసుకోకురి, నీ ఆస్తి ప్లస్ నా ఆస్తి ఒక దగ్గర వేద్దాం, రెండు కలిపి ఒక దగ్గర కుప్ప పోసి చెరసగా తీసుకుందాం సార్ అని అడుగు లెక్క. గాఢ సమానం ఎట్లా అవుతుందిరా, గట్లుంటా అంటారు. కేసీఆర్ ను గద్దె దించాలి, ఇంకొకరిని ఎక్కియాలి, గిదాని కోసమా రాబాయ్ నీ శరీరం ఉన్నది, మనం గద్దెని ఎక్కాలనుకుంటలే, గిదాని కోసమా, నువ్వెట్టెక్తో రా. ఇప్పుడు ఒక మాట, రెడ్డి గర్జన పెట్టిరనుకో సపోజ్, విలమ గర్జన పెట్టిరనుకో సపోజ్, కమ్మ గర్జన పెట్టిరనుకో సపోజ్, ఇప్పుడు వీళ్ళంతా ఒక దగ్గరకు వస్తే మొన్న తుక్కు కూడా కాదు నిన్న మంది నిండుతారా ఉంటారా. ఇప్పుడు వీళ్ళంతా ఒక దగ్గరకు వస్తే వీళ్ళు 7200 కుటుంబాలేనా అంతే, వీళ్ళ 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 లెక్క రేఖ, మీరు ఇంతమంది ఎవరు గిన్ని సీట్లు ఎందుకురా మీకు అని అంటావు కదా నువ్వు, ఎస్ నువ్వు అంటావు అని ఇలా సభలు పెట్టరు, నీ సభలు పెడతారు, నీ సభలు పెట్టి నీ సభకు నాయకత్వం వహిస్తారు. గిదాని కోసమా, దీనికోసమా, ఇలా ఇలా డీపీలు పెట్టుకోవాలి, ఇంకా సిగ్గు లేకుండా ఒక ఆయన అన్న రెడ్డి గారు యువసేన, ఇంకా రెడ్డి గారు యువసేన, కేఎల్ఆర్, బిఎల్ఆర్, చెల్లెల్ఆర్, ఇంకా ఇంకా దానికి కామన్ కామన్లు పెట్టి ఇక దానికి యువసేనకు, ఈ ఆ యువసేనకు ఈయన నాయకుడు, ఈయన వారధి, ఈయన సిపాయి, సిపాయి. మీరు ఈ ఫార్మాట్లో పోతే మీ తాతలు బానిసలే, మీ తండ్రులు బానిసలే, మీరు బానిసలే. నేను చెప్పిన ఫార్మాట్లోకి రండి, వీళ్ళ గురించి టాపిక్ బంద్ చేయరు మీరు. ఈ ఎన్నికల్లో మీ ముదిరాజుల టాపిక్ మాట్లాడుకోర్రి, మీ గౌడ్ల టాపిక్ మాట్లాడుకోర్రి. అప్పుడు మాట్లాడుకున్నప్పుడు వీళ్ళు దెబ్బకు గుడ్లెలో పెడతారు. అలా చూసి నేర్చుకోరంటున్నాం మనం, ఆ నేర్చుకోరంటున్నాం వాళ్ళే, మనం వాళ్ళు నేర్చుకోవాలి. అన్నాడు జై మేరు అంటున్నాడు, యాక్సెప్ట్, గ్రేట్, నీ జాతి గురించి కొట్లాడుకో. నీ అమ్మ ఎన్ని రోజులు రా భయ్, వీళ్ళ గురించి వాళ్ళ గురించి ఎన్ని రోజులు, ఇంకా పనిలేదా? ఇక్కడ జరగాల్సింది పార్టీల పొత్తు కాదు, కులాల పొత్తు జరగాలి. తెలంగాణ రాష్ట్రంలో కులాల పొత్తు పెట్టుకోవాలి. ముదిరాజు సోదరులారా, ఇంకో కులాన్ని కలుపుకోరు మీరు, మీరు పెద్దన్న లెక్క ఇంకో కులాన్ని కలుపుకోరు, వాళ్ళతో చర్చలు పెట్టరి, సబ్బండ వర్గాలు కలుపుకోరి. కేసీఆర్ కొత్త పథకాలతో మీ ముందుకు వస్తే బీఆర్ఎస్ పార్టీ ఓటేస్తారా? వేయమని 87% మంది చెప్తున్నటువంటి మాట ఇది. బీసీలు ఏకం కాలేరని అన్న లంచనా, ఏక మైసు పెట్టుర్రి. మీరు ఎన్ని లక్షలు ఇచ్చినా తీసుకోరు, వీళ్ళు ఈ దొంగలు ఎన్ని లక్షలు ఇచ్చినా తీసుకోండి, కానీ నీ జాతోడికి ఒక్కసారి ఓటేసుకో పరదసాటుకు పోయి, ఇలా మైండ్ బ్లాక్ అయిపోవాలి ఒక్కసారి.